Hello everyone, good morning or welcome back to another video. I hope all are doing great. So chaala rojulu ayipindi ride ki ellaga, anduke ee roju oka short ride ellesi vaddamani fix aina. Ippudu koddi sepatlo start ayipotha, ippudu elli just fresh up ayipoyi vachesam. Okay na, see you. Fresh up kuda ayipoyanu. Actually nenu ride anukundi సిద్దిపేట్ కాకపోతే దాని మధ్యలో కొండపుచ్చం ఉంది, కరీంనగర్ రూట్లోనే సిద్దిపేట్, కాకపోతే దానికన్నా ముందే కొండపుచ్చమ్మ రిజర్వేయర్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది. సో అక్కడ వెళ్ళి జరసేపు పీస్ అవుట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోదాం. సో యాక్చువల్లీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడతామని. లైట్ లైట్ గా చినుకులు మాత్రం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇప్పుడే నేను ఇంటి నుంచి స్టార్ట్ అయినా, ఇంకొక 2 అవర్స్ లో నేను చచ్చిపోతున్న కొండపుట్ట మరీ చెబుతా. అంటే ఏం లేదు, ఇంకా యాక్చువల్లీ చాలా కూల్ అంటే చాలా అంటే చాలా కూల్ ఉంది క్లైమేట్. అసలు బయట నడిచేలో పోతుంది, అంతా చాలా పోలేదు, దాని పైగా చిరుకులు పడుతున్నాయి. కాకపోతే ఈ రైడ్ మాత్రం చాలా ఎంజాయ్ అని, అంటే నాకు ఇంకా ఒక లాంగ్ రైడ్ చేయకపోతే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మేమైతే అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ వెళ్ళాలనిపిస్తుంది, నాకు తక్కువ వెళ్ళి ఇంకా. సో మనకు చూడండి, 2 సిగ్నల్ దగ్గర కూడా ఇంత ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్ అంటే మంచి ఉంటుంది, కాకపోతే మనకి ఇదే ప్రాబ్లము, ఫుల్ ట్రాఫిక్. మనకి హైదరాబాద్లో ఎక్కడ ఎంత మూలకి వెళ్ళినా మనకి ఫస్ట్ వచ్చేది ట్రాఫికే. మనకు ఫస్ట్ ఎదురయ్యే ట్రాఫికే. సో చూస్తున్నారు కదా, షామీర్పేట్ లేక్ దగ్గర ఉన్నాము. కానీ మస్తు ఉంది, మస్తు పీస్ఫుల్ అంటే మస్తు పీస్ఫుల్. అక్కడ మొత్తం అక్కడ ఏమంటారు, చాలా జనాలు వచ్చేసారు, ఇక్కడే చాలా జనాలు వచ్చేసి మనము జనాల మధ్యలో ఉండడం అప్పుడు అంత సేఫ్ కాదు. అందుకనే ఒక్కరిని ఇక్కడ ఇక్కడ నించొని బయట నుంచే చూసి కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అంతే. సో మనం ఇప్పుడు ప్రజెంట్ మనం షామీర్పేట్ లేక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలామంది హైదరాబాద్లో దగ్గరలో ఉన్న లేక్ షామీర్పేట్ లేక్ చాలామంది విజిట్ చేస్తారు. ఇక్కడ చాలా మార్నింగ్లో చాలా క్రౌడ్ కూడా వచ్చింది. సో నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసినాను. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంటి నుంచే తెచ్చుకున్నాను, బయట ఎక్కడ తినొద్దు. ఎందుకంటే ఇప్పుడు కరోనా 2.0 ఉంది కాబట్టి మనకు చాలా మన ప్రికాషన్స్లో మనం ఉండాలి. మనం ఎక్కడ బయట ఫుడ్ కూడా తినొద్దు, అందుకనే నేను ఇంటి నుంచే లంచ్ తెచ్చుకున్నాను. ఇంకా కొద్దిసేపు కూర్చొని చూడండి, ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ లేక్ ఉంది, మంచిగా ఎంజాయ్, మంచిగా సోలో రైడ్ చేస్తున్నాను. షార్ట్ రైడ్, సోలో రైడ్. ఇంకా ఒక 5 మినిట్స్ కూర్చొని ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతాను. సో మనం ఇప్పుడే రైట్ డైవర్షన్ తీసుకొని కొంచెం కొండపుచ్చమ్మ రూట్కి వచ్చేసినాము. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి,
మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాము. మనకి కొద్దిగా ముందుకు వెళ్ళంగానే మనకు లెఫ్ట్ సైడ్లో అనే పంప్ హౌస్ కనిపిస్తుంది, మీకు అది కూడా చూపిస్తాను. ఈ కాకపోతే ఈ మధ్యలో చెట్లు చూడండి, కానీ ఆ చెట్లు ఇట్లా అతుక్కొని ఉంటే ఇంకా మస్తు అనిపిస్తుంది. చూడండి ఏ మన్ను ఉన్నాయా, మస్తు ఉంది కదా చూడండి. సో మీరు చూస్తున్నారా, ఇది కొండపోచమ్మ సాగర్ది పంప్ హౌస్. ఈ పంప్ హౌస్ అండర్ గ్రౌండ్ నుంచి, ఈ అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ ఆ గేట్స్ దగ్గర రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం రైట్ డైవర్షన్ తీసుకోలే. ఈ రోడ్ అనేది కొండపోచమ్మ సాగర్కి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే దారి. ఇది కొద్దిగా ముందకే, కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే మనకి వస్తుంది. అసలు రైట్ సైడ్లో కూడా చూస్తున్నాము ఎంత హైట్ ఉందో అది. ఇక్కడ రోడ్ కూడా అసలు సరిగ్గా లేనే లేదు. మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. లాస్ట్కి మనం కొండపోచమ్మ సాగర్కి వచ్చేసినాము. ఈ కొండపోచమ్మ సాగర్లో వాటర్ అనేవి మనకి ఈ మల్లన సాగర్ కెనాల్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఆ మల్లన సాగర్ కెనాల్. అక్కడ నుంచి అండర్ గ్రౌండ్లో నుంచి వచ్చి ఫస్ట్ పంప్ హౌస్కి వెళ్తుంది. ఆ పంప్ హౌస్ నుంచి అండర్ గ్రౌండ్ నుంచి అక్కడ పంప్ హౌస్ అక్కడ గేట్స్ ఉన్నాయి, ఆ గేట్స్ దగ్గర నుంచి రిలీజ్ చేస్తారు వాటర్. దీంట్లో మనకి ఎంత టీఎంసీ వాటర్ కావాలన్నా దీంట్లో మంచిగా పెట్టుకోవచ్చు. మనకి కొండపోచమ్మ సాగర్ వాటర్ అనేవి మన హైదరాబాద్ ట్విన్ సిటీస్లకి సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ త్రూవే మనకి హైదరాబాద్ ట్విన్ సిటీస్, సికింద్రాబాద్ హైదరాబాద్ వరకు ఈ వాటర్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఊర్లలోకి, ఇంకా మండల్స్కి, సిటీస్కి వాటర్ అనేవి ప్రొవైడ్ అవుతాయి ఇక్కడ. సో ఇంతే ఈ కొండపోచమ్మ కానీ ఈ ప్రాజెక్ట్ మేలో ఓపెనింగ్ అయింది. అప్పుడే లాక్డౌన్ అయిన తర్వాత చాలామంది అంటే చాలామంది మొత్తం విజిట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. హైదరాబాద్లో ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఈ కొండపోచమ్మ సాగర్ అనేది ఏర్పాటు చేశారు. దీనంత అద్భుతమైన ప్లేస్ ఎక్కడ ఉండదు. మనకి హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ నుంచి దగ్గరలో ప్లేస్ అంటే ఇదే వాటర్స్ అంటే. ఇంకోటి హైదరాబాద్లో మంచి హిల్ స్టేషన్ ట్రెక్కింగ్ చేయొచ్చు అంటే అనంతగిరి విజిట్ చేయండి, అనంతగిరి కూడా తోపు ఉంటుంది. నేను అప్పటి నుంచి గోపురలో మాట్లాడుతున్నా కానీ నేను ఒకటి మర్చిపోయింది ఏంటంటే దాంట్లో మైక్రోఫోన్ సెట్టింగ్ ఆఫ్ ఉంది. నేను అసలు మొత్తం అది ఇప్పుడు నేను ప్లే చేసి వింటుంటే అసలు వాయిస్ వస్తలేదు, చూస్తే ఆడియో అనేది ఆఫ్ ఉంది. సో మనము చాలాసేపు ఇక్కడ కూర్చున్నాము. ఈ కొండపోచమ్మ సాగర్కి ఇంకా చాలా మంది వస్తున్నారు. అక్కడైతే ఎంట్రన్స్లో బ్యాక్ సైడ్ గేట్ ఉంది, ఆ గేట్ ఎంట్రన్స్లో మాత్రము చాలా అంటే చాలా చాలా ట్రాఫిక్ ఉంది, ఫుల్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి వస్తుందో. ఒకవేళ కుదిరితే మొత్తం సాగర్ అంతా చుట్టూ తిరిగేసి ఇంటికి వెళ్ళిపోదాం మనం. కొండపోచమ్మ సాగర్ అనేది మంచిర్యాల హైవే నుంచి మనకి మొర్కూర్ అనే ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ నుంచి రైట్ డైవర్షన్ తీసుకుంటే మనకి కొండపోచమ్మ సాగర్ అనేది ఉంటుంది. మనకి రైట్ తీసుకొని కొద్ది ముందు రాగానే మనకి కనిపించేస్తుంది. సో ఇంతే చాలాసేపు కూర్చున్నా, టైం పాస్ చేసిన సోలోగా. సోలో రైడ్ చేస్తే చాలా మస్తు అనిపిస్తుంది.
ఎవరుండరు మనకే మనం ఏమైనా చేయొచ్చు ఏ ఎవరు అనేటోళ్ళు ఉండరు అందుకే సోలో రైడ్. ఇంకోటి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా లంచ్ నేను షామీర్పేట్ లేక్ దగ్గర కూర్చొని లంచ్ చేస్తా ఎందుకంటే ఇక్కడ ఎండ ఫుల్ ఉంది అక్కడ సిట్టింగ్ మంచిగా ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి లంచ్ చేసేసి అక్కడ నుంచి ఇంటికి. సో ప్లాన్ లో చిన్న చేంజ్ ఏంటంటే నేను షామీర్పేట్ లేక్ దగ్గర లంచ్ చేద్దాం అనుకున్నా కదా ఆ లంచ్ నేను ఇప్పుడు పెద్దక్క కాల్ చేసింది సో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అక్కడ లంచ్ చేస్తున్నా ఇప్పుడు నేను నాకు కూడా నేను డైరెక్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి పెట్టుకున్నాను ఇప్పుడు నేను మొత్తం ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం మా అక్క దగ్గరకు వెళ్ళాలి అంతే. Hello mama, how are you? Fine. What are you doing? Eating. Me through the light, then the pizza delivery driver comes up with a muffler delete next to me. Now I'm craving a pizza. Hi mama. Hi. Where are you going? Lena, put the boat on ma. And this go all over, and go? No, what's that now? నువ్వు వస్తే తీసుకోవద్దండి అవును కదా నేను మర్చిపోయినామ్మా సారీ చూసినావా ఇంకా చోటా బ్లాగర్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు సబ్స్క్రైబర్స్ కి నేను ఇప్పుడు ఏం చూస్తున్నా గ్రానీ గ్రాండ్పా చాప్టర్ 2 లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు వినయ్ క్రిస్టి వ్లాగ్స్. Thank you so much, Mama. Welcome. Ella like ka? Ah. Indu ko? Unna le. Poot neno. Log ay pe nang kani wale. Log ay pe ndi na nelta indi ki. Late ay pe ndi. Karma match na ko wale. Mama chinta sa gari pa deli poot neno. Bye. Bye. At last. ప్లాన్ ఏమైందంటే షామీర్పేట్ లేక్ దగ్గర కూర్చొని తిందామనుకున్నా కాకపోతే మా అక్క ఫోన్ చేసింది సో ఇంటి దగ్గరనే కాబట్టి ఇక్కడ వచ్చేసిన దులపల్లి సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్ బాయ్ లవ్ యూ ఆల్ సరేనా బాయ్ బాయ్. जागृता.